ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు నువ్వా నినాన చందంగా ప్రచారం చేస్తున్నారు. పోలింగ్కు మరికొద్ది రోజులే మిగిలి ఉండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకంగా 6 మాజీ మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ జిల్లాలో మాజీ మంత్రులు పోటీ చేస్తున్న 5 నియోజకవర్గాలు హాట్ టాపిక్గా మారాయి. సూర్యాపేట నియోజకవర్గంలో ఆపద్ధర్మ మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా 2వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచే మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన తెలంగాణ పీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. మరో కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి 8వ సారి విజయం కోసం శ్రమిస్తున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకాలంలో ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కేంద్రమైన నల్గొండ నియోజకవర్గంలో 5వ సారి విజయంపై కన్నేశారు. మరో సీనియర్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆలేరు నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మోత్కుపల్లి ఇప్పటికే ఇక్కడి నుంచి 5 పర్యాయాలు, తుంగతుర్తి నుంచి 1సారి గెలిచారు. ఇక జిల్లాలో మాజీ అమాత్రిపై పోటీ పడుతున్న అభ్యర్థులు అనూహ్య విజయాలు సొంతం చేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రచారం వేడివేడిగా సాగుతోంది. వెల్కమ్ టు 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఇవాళ తెలంగాణలో అత్యంత కీలకమైన హేమహేమీలు తలపడుతున్నటువంటి నల్గొండ జిల్లాలో అభ్యర్థుల బలాబలాలు, పార్టీల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇవాళ చర్చలో మనతో పాటు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి శ్రీనివాసరెడ్డి గారు, గతంలో సిపిఎం రాష్ట్ర నాయకులుగా పనిచేశారు, అనేక ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తి, జిల్లా గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నల్గొండ జిల్లాలో మొట్టమొదటిగా మనం ఎస్టీ రిజర్వ్ అయినటువంటి దేవరకొండ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. దేవరకొండ నియోజకవర్గం పైనే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన దేవరకొండలో టీఆర్ఎస్ తరపున రవీంద్ర నాయక్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరపున బాలు నాయక్, బీజేపీ తరపున కళ్యాణ్ నాయక్, బీఎస్పీ తరపున బిల్యా నాయక్లు పోటీ పడుతున్నారు. నామినేషన్లు వేసే సమయానికి ఈ నియోజకవర్గం రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఏ అభ్యర్థి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థి బాలు నాయక్ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడిగా ఉన్న బాలు నాయక్ జడ్పీటీసీగా గెలుపొందారు. బాలు నాయక్ను జడ్పీ చైర్మన్ చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్దే కీలక పాత్ర. బాలు నాయక్ జడ్పీటీసీ అయిన తరువాత టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. దేవరకొండ టికెట్ను ఆశించారు. అయితే దేవరకొండ టికెట్ను సిపిఐలో నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన రవీంద్ర నాయక్ కేటాయించడంతో మనస్తాపం చెందిన బాలు నాయక్ ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దేవరకొండ నుంచి మనకి రమావత్ రవీంద్ర నాయక్ గారు, గతంలో సిపిఐ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి మారిన అభ్యర్థి ఉన్నారు, సిట్టింగ్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే. వారి మీద బాలు నాయక్ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే జరుస్లావత్ గోపి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇంకా ఇతరులు అనేక మంది ఉన్నారు, కానీ ప్రధానంగా వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ ఉండే పరిస్థితి ఎలా ఏమంటారు శ్రీనివాసరెడ్డి గారు? సిపిఐ నుండి గెలిచి టీఆర్ఎస్లోకి పోయినాక రవీంద్ర కుమార్కు ఒక అంతకన్నా ముందుగాలున్న ప్రజా సంబంధాలతో కొద్దిగా తగ్గి బాలు నాయక్కు మహాకూటమి అభ్యర్థిగా ముందుకు రావడంతో ఇద్దరి మధ్య పోటీ తీవ్రత పెరిగింది. అదేవిధంగా 3వ స్థానంలో బీజేపీ, దానితో పాటుగా మహాకూటమి అభ్యర్థి కూడా ఇక్కడ పోటీలో ఉంటున్నాడు. బీజేపీ టీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటుంది, తీవ్రమైన పోటీ ఉంటుంది. గెలుపు కోసం బాలు నాయక్, రవీంద్ర కుమార్ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. సో దేవరకొండలో ప్రధానంగా అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు ఉండేటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో మరో నియోజకవర్గం నాగార్జునసాగర్. అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డున్న కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి 8వ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఆయనకు టీఆర్ఎస్ నుంచి నోముల నరసింహయ్య గట్టి పోటీ ఇవ్వనున్నారు. కంకణా నివేదిత బీజేపీ తరపున నాగార్జునసాగర్ బరిలో ఉన్నారు. ఈసారి గెలిస్తే తనకు ముఖ్య పదవి వస్తుందని జానారెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన్ను ఓడించి తీరాలనే పట్టుదలతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 3 దశాబ్దాలుగా జానారెడ్డికి ఈ నియోజకవర్గం పెట్టని కోట. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం తండాలో జానాకు పరిచయస్తులున్నారు. 1994లో మినహా 7 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. 30 ఏళ్లుగా జానారెడ్డి వెన్నంటి ఉండి గెలుపు వ్యూహాల్ని అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. నోముల నరసింహయ్య యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలోని ఓటర్లలో సగం మంది బీసీలే. మరో 40,000 గిరిజన ఓట్లు ఉన్నాయి. వీరిపై టీఆర్ఎస్ గురిపెట్టింది. అందుకే జానారెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
బీజేపీ బీఎస్పీ లాంటి పార్టీలు బరిలో ఉన్నా అవి రేసులో లేనట్లే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ 10 మంది నాయకుల్లో జానారెడ్డి గారు ఒకరు. జానారెడ్డి గారు మనకి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మీద నోముల నరసింహయ్య గారు చాలా సీనియర్ నాయకులు, ఆయన ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు నోముల నరసింహ గారు. అలాగే కంకణాల నివేదిత భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మనకి రాష్ట్రంలో ఇది ఒక కీలకమైన నియోజకవర్గం, శ్రీనివాసరెడ్డి గారు ఎలా ఉండొచ్చు అంటారు? నాగార్జునసాగర్ నియోజకవర్గం అనేది పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన నియోజకవర్గం. ఇక్కడంతా కూడా రైతాంగ సమస్యల మీదనే ఇది నిలిచి ఉంటుంది. ఈ నియోజకవర్గానికి సుమారు 20 ఏళ్ల నుంచి జానారెడ్డి గారు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయనే. ఆయనకు బీసీ అభ్యర్థిగా నోముల నరసింహ గారు గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు బాగా శ్రమిస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్యన తీవ్రమైన పోటీ, ప్రజలకు ఇద్దరు నాయకులు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఇద్దరు నాయకులు కూడా ఈ నియోజకవర్గం మీద బాగా శ్రమిస్తూ ఉన్నారు. నోముల నరసింహ గారు గతంలో వామపక్షాలు చేసి సిపిఎం పార్టీ పక్ష నాయకుడిగా అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి టైంలో అసెంబ్లీ పక్ష నాయకుడిగా చేశాను. అక్కడ స్థానికంగా ఆయన గట్టిగా 4.5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్లో ఉంటూ పనిచేస్తా ఉన్నాను. లాస్ట్ టైం ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ కాంటెస్ట్ స్వల్ప ఓట్లతో ఓడిపోయడం జరిగింది. సో కాబట్టి పోటీ ప్రధానంగా అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే ఉండేటువంటి పరిస్థితి. కొంతమేరకు జానారెడ్డి గారికి కొంత ఎడ్జ్ కూడా ఉండొచ్చు. ఇక నియోజకవర్గంలో మూడవది ధాన్యానికి మారుపేరైనటువంటి మిర్యాలగూడ. మిర్యాలగూడలో మనకి టీఆర్ఎస్ నుంచి భాస్కర్రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అలాగే ఆశ్చర్యంగా ఆఖరి నిమిషంలో మహాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య గారు, గతంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్ కృష్ణయ్య గారు వెళ్ళారు. అక్కడ కర్ణాటి ప్రభాకర్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. వీరు కాకుండా సిపిఎం రాష్ట్ర నాయకులు జోలకంటి రంగారెడ్డి గారు బిఎల్ఎఫ్ నుంచి అక్కడ ఉన్నారు. కాబట్టి 4 అభ్యర్థులు ఉన్నట్టు. ఆ 4 కూడా నాకు కర్ణాటి ప్రభాకర్ గారి నుంచి తెలియదు, కానీ మిగతా 4 కీలకమైన నాయకులు. 5 అభ్యర్థి కూడా ఉన్నారు. స్వర్గీయ రాగ్యా నాయక్ గారి కుమారుడు స్కైలాబ్ నాయకుడు ఇక్కడ ట్రైబల్ నాయకుడిగా ఇక్కడ పోటీలో ఉంటున్నాడు. వీరితో పాటుగా భాస్కర్రావు గారు ఈ నియోజకవర్గంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం కానివ్వండి, ఇక్కడ ఉన్న విద్యావంతులకు ఉద్యోగ కల్పన కోసం కొంత కృషి చేశాడు. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కొంత పాటుపడుతున్నాడు. వీరికన్నా ముఖ్యంగా జూలకంటి రంగారెడ్డి గారు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఒక మంచి వ్యక్తిగా అందరి మన్నలు అందుకుంటా ఉన్నాడు. కృష్ణయ్య గారు చివరి నిమిషంలో మిర్యాలగూడ రావడం వల్ల బీసీ నాయకుడిగా అతను ముందుకు వచ్చాడు. అక్కడ ఇతను కొద్దిగా స్ట్రగుల్ పడతా ఉన్నాడు. గెలిచే సీట్ ఇచ్చారా కూటమిలో? బీసీలు ఓడిపోయే సీట్లు ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ సార్, ఇది కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు భాస్కర్రావు గారు. కాబట్టి ఇక్కడ స్వతహాగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది, అందుబాటులో ఉండే వ్యక్తులుగా పేరుంది. కాబట్టి వీళ్ళందరికీ రంగారెడ్డి గారికి భాస్కర్రావు గారికి స్థానికంగా అందుబాటులో ఉంటారు, ఏదైనా అవసరం వస్తే పోతే పనిచేస్తారనే పేరుంది. కాబట్టి అక్కడ అవకాశాలు సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెరాస ఈ మూడింటి మధ్య బలంగా ఉంటుంది. ఇక్కడ సీరియస్గా పనిచేస్తే రంగారెడ్డి గారు కూడా ఒక స్టేజ్లో బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయని అక్కడ స్థానిక ప్రజానీకం అనుకుంటా ఉన్నారు. సో ప్రధానంగా ముగ్గురు మధ్య జోలకంటి రంగారెడ్డి గారు, భాస్కర్రావు గారు, ఆర్ కృష్ణయ్య గారి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక జిల్లాలో మరో కీలక నియోజకవర్గం సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంట్ పోటీ చేస్తున్నటువంటి హుజూర్నగర్ నియోజకవర్గం. హుజూర్నగర్ రాష్ట్రంలోని అత్యంత కీలక నియోజకవర్గాలలో ఒకటిగా నిలిచింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండి బరిలో నిలవడమే ఇందుకు కారణం. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ శానంపూడి సాయిరెడ్డిని టీఆర్ఎస్ బరిలోకి దింపింది. అలాగే బీజేపీ అభ్యర్థిగా బొబ్బ భాగ్యరెడ్డి కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ స్థానం నుంచి 2 దఫాలు విజయం సాధించారు. ఇప్పుడు హ్యాట్రిక్ సాధించేందుకు ఉత్తమ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్ఆర్ఐ సాయిరెడ్డి ఉత్తమ్ ప్రయత్నాలను అడ్డుకుంటారా లేదా అనేది డిసెంబర్ 11 తేలనుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు, మంచునీటి స్కీమ్స్, మట్టపల్లిపై బ్రిడ్జి నిర్మాణాలు, హుజూర్నగర్లో మోడల్ కాలనీ నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్, మెయిన్ రోడ్డు విస్తరణ, సబ్స్టేషన్ల ఏర్పాటు, ఎత్తిపోతల ద్వారా చివరి భూములకు నీరివ్వడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలన్నీ తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ సాయిధి రెడ్డి బారిలోకి దిగారు. సాయిధి రెడ్డి రాష్ట్ర ఆపద్ధర్మ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, ఇవాళ పిసిసి నాయకుడిగా, మొత్తం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మీద తెరాస నుంచి ఆఖరి నిమిషంలో కొంత విమర్శలకు లోనై శంకరమ్మ గారికి అక్కడ సీటిస్తారన్నటువంటి ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి శ్రీకాంతాచారి, అమరుడైనటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారికి అక్కడ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆమెకు సీటు ఇవ్వకుండా ఎన్ఆర్ఐ కేటీఆర్ గారికి బాగా దగ్గర మనిషిని చెప్పబడుతున్నటువంటి శానంపూడి సాయిధి రెడ్డి గారు అక్కడ పోటీ చేస్తున్నారు. భాజపా నుంచి బొబ్బా భాగ్యారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఏ రకంగా ఉండొచ్చు అంటారు హుజూర్నగర్ శ్రీనివాస్ రెడ్డి గారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా అక్కడ అందరికీ అందుబాటులో ఉండి ఏ పని వచ్చినా అందరికీ హైదరాబాద్లో ఉన్న పనిచేస్తాడు అనే పేరుతో పాటుగా రేపు అధికారంలోకి మహాకూటమి వస్తే వన్ ఆఫ్ ది సీఎం క్యాండిడేట్గా ఉన్నాడు అనే ఆలోచనతో. హైయెస్ట్ సీఎం క్యాండిడేట్లు మీ జిల్లా నుంచి ఉన్నారు, ఎవరు వచ్చినా మీ జిల్లా వాళ్ళు సీఎం అవుతారు దాదాపు. అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి మా జిల్లాకు. మిర్యాలగూడెం హుజూర్నగర్లో బిఎల్ఎఫ్కు మంచి అవకాశాలు ఉన్నాయి. రైట్ అండి. ఇక జిల్లాలో బహుశా ఇక్కడ మనకి హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ గారు అలాగే సాయిధి రెడ్డి గారి మధ్య ప్రధానంగా పోటీ ఉండే పరిస్థితి. ఇక జిల్లాలో దాని పక్కనే ఉన్నటువంటి కోదాడ నియోజకవర్గం, ఇక్కడ సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి ఆవిడ పోటీ చేస్తున్నారు. పద్మావతి రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ముందు రోజు వరకు టీఆర్ఎస్లో ఉండి టీడీపీలో ఉండి సడన్గా సమీకరణాల్లో మారి బొల్ల మల్లయాదవ్ గారు టీఆర్ఎస్ అభ్యర్థి గారు, చాలా బలమైన అభ్యర్థిగా ఇవాళ అక్కడ వార్తలు వినపడుతూ ఉన్నాయి. భాజపా నుంచి జల్లెపల్లి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఏ రకంగా ఉండొచ్చు కోదాడ మీరు? కోదాడ కాంగ్రెస్కు అవకాశాలున్నా మల్లయ్య యాదవ్ గారు బీసీ ఓటు బ్యాంక్తో ఇప్పటి వరకు రెండుసార్లు ఖచ్చితంగా కష్టపడి ఓడిపోవడం జరిగింది కాబట్టి బీసీ నాయకుడిగా అదొక పనిచేస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే తెలుగుదేశం కాంగ్రెస్ అలయన్స్తో టీఆర్ఎస్ శ్రేణులు సహకరిస్తే అంటారు. ఆఖరి నిమిషంలో సీట్ ఇచ్చారు ఆయనకి టీఆర్ఎస్లో. అదే మైనస్. ఆయన అక్కడ ఉండే క్యాడరు ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు, మరి ఎలా ఉండొచ్చు అంటారు? అదొక్కటే మైనస్. తర్వాత ప్రజలకు కానీ అక్కడుండే వాళ్ళందరికీ కూడా అవకాశ పనిచేస్తాడు అనే పేరుంది. ఖచ్చితంగా ముందుకు నడిస్తే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అక్కడున్న భాజపాలోనే ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఆ అవకాశాలు కొద్ది కష్టపడతా ఉన్నాడు. మామూలు ఓట్లే వస్తాయి. ఇటు పద్మావతి రెడ్డి గారు బొల్ల మల్లయాదవ్ గారి మధ్యనే పోటీ ఉండేటువంటి పరిస్థితి. భాజపా బిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా మూడు నాలుగు స్థానాలకే పరిమితం అవడానికి అవకాశం ఎక్కువ. ఇక జిల్లాలో మరో కీలక నియోజకవర్గం టీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సూర్యాపేట నియోజకవర్గం. సూర్యాపేట నియోజకవర్గంలో ఆపద్ధర్మ మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కేసీఆర్ కేబినెట్ లో అవకాశం దక్కించుకున్న జగదీష్ రెడ్డి ఈసారి గెలుపును సవాల్గా తీసుకుని శ్రమిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి 2009లో ప్రాతినిధ్యం వహించారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన ఆయన ఈసారి గెలుపుపై దృష్టి పెట్టారు. బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సంకినేని వెంకటేశ్వరరావు సైతం నియోజకవర్గంలో మంచి పట్టుంది. సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి, అట్లాగే కాంగ్రెస్ మరో సీనియర్ నేత ఆర్ దామోదర్ రెడ్డి గారు, భాజపా నుంచి సంకినేని వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇది కూడా బహుశా కీలకమైన జిల్లా. దామోదర్ రెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, నల్గొండ జిల్లాలో బాగా పేరున్న మంత్రి, గతంలో మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి. ఎలా ఉండొచ్చు అంటారు ప్రస్తుత మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు ఇద్దరి మధ్య నువ్వా నేనన్న పోటీతో పాటుగా భాజపాకు మా జిల్లాలో అత్యధిక ఓటు బ్యాంక్ కానివ్వండి, ఒక దశలో తుంగదుర్తి నుండి ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి తెలుగుదేశం నుండి అన్ని శక్తులను కలుపుకొని కనుక వస్తే సంకినేని వెంకటేశ్వరరావు గారు కూడా ఇక్కడ పోటీలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అవి తెరమరుగున పడిపోతూ ఉన్నాయి తప్ప ఈ లెక్కలోకి రాని పరిస్థితి. ఉన్నంతలో ఆ నియోజకవర్గానికి కానివ్వండి, ఆ జిల్లాకు కానివ్వండి, ఆయన పనిచేస్తాడు అనే పేరుంది. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడుగా దగ్గరగా ఉండే మనిషిగా ఆయనకు పేరుంది. ఆ పేరుతోని నెట్టుకొస్తూ ఉన్నాడు. అక్కడున్న నాయకులందరూ కూడా కోఆర్డినేషన్ చేసే విషయంలో ఈ కోణం పనిచేస్తూ ఉంది ఆయనకు. గ్రౌండ్ రిపోర్ట్కు తిరిగి స్వాగతం. ఇక జిల్లాలో మరొకటి, జిల్లా మాజీ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు జిల్లా కేంద్రం నల్గొండలో పరిస్థితి చూద్దాం. నల్గొండ నియోజకవర్గ రాజకీయం ఈసారి రసవత్రంగా మారింది. నల్గొండ నుంచి 3 సార్లు విజయ పతాకం ఎగురవేసిన మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈసారి కూడా పోటీలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాల్రెడ్డి, బీజేపీ నుంచి దామోజు షణ్ముగం బరిలో ఉన్నారు. ఎంతమంది బరిలో ఉన్నా పోటీ మాత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని చెప్పాలి.
ప్రధాన పార్టీకి చెందిన ముగ్గురు కూడా సీనియర్ లీడర్లు, స్థానికులు. 2014లో రాష్ట్రమంతా టీఆర్ఎస్ ప్రభంజనం వీచినప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి విజయం సాధించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్యాడర్తో మంచి సంబంధాలున్నాయి. 2014లో టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నప్పుడు వెంకటరెడ్డి సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గొలిపొందడం స్థానిక ప్రజాప్రతినిధులతో వారికున్న బలమైన సంబంధాలను సూచిస్తున్నాయి. 3 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆయన చేసిన కొన్ని పనులు, మైనారిటీ, దళిత ఓట్లు కోమటిరెడ్డికి అనుకూలించే అవకాశాలు. ఇక్కడ మరో ముఖ్యమంత్రి అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన మీద కంచర్ల భూపాలరెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి, అలాగే శ్రీ రామోజు షణ్ముఖ్ గారు భాజపా అభ్యర్థిగా ఉన్నారు. మరి ఇది ఖచ్చితంగా ఒక కీలకమైన నియోజకవర్గం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, భూపాలరెడ్డి గారు చాలా ఘర్షణ వాతావరణం ఉన్నట్టుంది. కజ్జర్ల భూపాలరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చిన సందర్భంలో ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళడం, టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. అంతకన్నా ముందుగా ఉన్న ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు ఆశావాహులు చాలామంది, అదేవిధంగా బీసీ నాయకులు, జడ్పీటీసీ స్థాయిలో ఉన్న బీసీ నాయకులు ఇతనికి వ్యతిరేకంగా కాంగ్రెస్లో చేరడం జరిగింది. భూపాలరెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఒక 2 జడ్పీటీసీలు, 3 వార్డు కౌన్సిలర్లు. రామోజు షణ్ముఖ గారు మొదటి నుంచి బీజేపీ క్యాండిడేట్గా అక్కడ ఉంటా ఉన్నాడు. బీజేపీ జెండాను చాలా కాలం నుంచి మోస్తూ ఉన్నాడు. కానీ అక్కడికి వచ్చేసరికల్లా పోటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఇలాంటి వాతావరణం ఉంది. ఘర్షణ వాతావరణం ఎప్పుడు ఉంటుంది రాజకీయ ఎన్నికల వరకు? ఎన్నికల తర్వాత ఈ వాతావరణం అవుతుంది. అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎలక్షన్ సీజన్ కాబట్టి కొంత అక్కడక్కడ స్వల్ప ఘర్షణ జరిగినా జరగచ్చు. బట్ ఏదైనా కూడా ప్రధానంగా చతుర్ముఖ పోటీ ఉంటుంది. ఇక్కడ చతుర్ముఖ పోటీ ఉన్న 1-2లో వీళ్ళిద్దరు ఉండడానికి అవకాశం ఉంది. చతుర్ముఖ 4 పార్టీలు ఎలాగ ఉన్నాయి, 4 కూటములుగా ఎలా ఉంటుందో మనం చూడాల్సి ఉంది. మరో నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. మిత్రపక్షాలతో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ఎన్నికల హామీలు వివరిస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి జి మనోహర్ రెడ్డి తలపడుతున్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి గోపాలరెడ్డి ఓటర్లకు వివరిస్తున్నారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరిచినట్లు చెబుతున్నారు. టీడీపీ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ ఇప్పటి వరకు ఇక్కడి నుంచి గెలవలేదు. గతంలో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న ప్రభాకర్ రెడ్డి అన్ని విధాలా బలసంపన్నుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎలా ఢీకొంటారనేది ఆసక్తిగా మారింది. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సోదరులు, మాజీ పార్లమెంటు సభ్యులు, కోమటిరెడ్డి ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన మీద ప్రభాకర్ రెడ్డి గారు, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి, అలాగే మనోహర్ రెడ్డి గారు, జి మనోహర్ రెడ్డి గారు భాజపా నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటారు శ్రీనివాస్ రెడ్డి గారు? మునుగోడు పాల్వాయి స్రవంతి మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబాల వైపు నుండి కాంగ్రెస్ పార్టీకి, మహాకూటమికి సపోర్ట్ చేస్తే రాజమోహన్ రెడ్డి గారి, రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు తేలికవుతుంది. కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యే, అధికార పార్టీ. అదేవిధంగా డాక్టర్ జి మనోహర్ రెడ్డి గారు కూడా స్థానికంగా ఉండి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడుగా ఉంటున్నాడు. మొదటి నుంచి భాజపా నమ్ముకొని పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ముగ్గురు మధ్య అక్కడ పోటీ తీవ్రంగానే ఉంటుంది. దానివల్లనే ఇబ్బంది కలిగింది. ప్రధానంగా ప్రభాకర్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ గారికి పోటీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి మనోహర్ రెడ్డి గారు స్థానికంగా డాక్టర్గా పరిచయం ఉన్న, ఎప్పుడు కూడా కొంత ఓట్ పోలరైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఇక్కడ కూడా పోటీ మనకి స్పష్టంగా కనపడుతున్నది. ఇక జిల్లాలో మరొక కీలకమైన నియోజకవర్గం, కాస్త అనేక రకాల ప్రభావాలకు గురైనటువంటి నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గంలో పైళ్ళ శేఖర్ రెడ్డి గారు టీఆర్ఎస్ అభ్యర్థి, అలాగే అనిల్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు యువ తెలంగాణ పార్టీ పేరుతో ఎన్నికల ముందు కొత్తగా వచ్చినటువంటి పార్టీ, వారు కొంత అక్కడ భాజపాతో అండర్స్టాండింగ్లో పోటీ చేస్తూ ఉన్నారు. మరి గుర్తు ఇప్పుడు ఈయన కమలం గుర్తు, లేదంటే వాళ్ళ సొంత గుర్తు కానీ బీజేపీ వాళ్ళు ఒకటి 2 స్థానాలు వాళ్ళకి ఇచ్చినట్టుంది. బహుశా ఇది ఒకటే ఆయనకి ఇచ్చింది. జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి ఒక స్థానం ఇచ్చారు. ఇక్కడ ఎలా ఉండొచ్చు అంటారు? ఫైలశేఖర్ రెడ్డి గారు విద్యాలయాలు కానీ విద్యావంతుడిగా అక్కడ అందుబాటులో ఉండే నాయకుడిగా ఉండే కుంభం అనిల్ రెడ్డి గారు మహాకూటమి నుండి ఈ మధ్య ముందుకు వచ్చాడు, ఎమ్మెల్యేగా వచ్చాడు. హైదరాబాదు కాల్షియా నీరు తప్ప అక్కడున్న
రైతాంగానికి పంటలు పండించేందుకు వలిగొండ కానివ్వండి, ఆ రెండు మండలాలల్లో పోచంపల్లి వలిగొండ ఈ రెండు మండలాలల్లో ఈ మూసి నది జలాలతోనే పంటలు పండిస్తారు. సో ప్రధానంగా వరి పండించేటువంటి జిల్లా మీద బాగా ఎక్కువ, కానీ నీరు తాగడానికి స్వచ్ఛమైన నీరు రావట్లేదు, రాని పరిస్థితి. నా ప్రక్షాళన జరిగినట్టుంటే అధికార పార్టీకి అవకాశాలు చాలా మెరుగయ్యాయి. మనం అనుకున్నట్టుగానే భువనగిరిలో నయీం మరణం తర్వాత కొంత అక్కడ రాజకీయంగా కొన్ని పరిస్థితుల్లో మార్పు వచ్చేటువంటి పరిస్థితి, చాలా మార్పు వచ్చింది. కాబట్టి ఆ గోండాగిరి, ఆ దౌర్జన్యాలు, దందాలు అవన్నీ పోయి కొంత బాగుపడుతుందని చెప్పి ఆశిద్దాం. భువనగిరిలో ప్రధానంగా పల్లె శేఖర్ రెడ్డి టీఆర్ఎస్, అలాగే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండొచ్చు. ఇక మరొక నియోజకవర్గం కీలకమైంది, నకిరేకల్లు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి వేముల వీరేశం టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలుచున్నారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. వీరేశానికి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య రంగంలో ఉన్నారు. జిట్టా నగేష్ బీఎల్ఎఫ్ నుంచి రంగంలో ఉన్నా అసలు పోటీ మాత్రం తాజా మాజీ ఎమ్మెల్యేలు వీరేశం లింగయ్య మధ్యనే ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి లింగయ్యకు కోమటిరెడ్డి బ్రదర్స్ అండ కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినా ఇక్కడ 50,000 ఉన్న ఓసీ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు ఓసీల ఓట్లే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. మొదటిసారి గెలిచిన అనతి కాలంలోనే వీరేశం నియోజకవర్గంపై పట్టు సాధించారు. ఇక్కడ చిరుమతి లింగయ్య గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. వేముల వీరేశం తాజా మాజీ ఎమ్మెల్యే, ఈయన మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. రీసెంట్గా తెరాస నుంచి ఉన్నారు, అలాగే కాసర్ల లింగయ్య గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. ఇక్కడ ఎలా ఉండొచ్చు అంటారు శ్రీనివాస్ రెడ్డి గారు? నకరికాల నియోజకవర్గం, ఆ నియోజకవర్గం ఏర్పడ్డ కాడి నుంచి అసెంబ్లీలో ఇద్దరు అసెంబ్లీ పక్ష నాయకులుగా ఇద్దరు పనిచేశారు. ఆ నియోజక ఒకరు నర్ర రాఘవరెడ్డి గారు, రెండు నోముల నరసింహ గారు, పెద్దలు పెద్దలు చాలా పెద్ద. వాళ్ళతో పాటుగా ఆ నియోజకవర్గం మంచి పేరు ఉంది. ఓకే, కానీ ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. ఆ అభివృద్ధి జరగలేదు అనే ఉద్దేశంతోనే పోయినసారి టీఆర్ఎస్ వీరేశం గెలిపించడం జరిగింది. కొత్త వాళ్ళు గెలిపించారు. చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద, ఈ హెరాస్మెంట్కి సంబంధించి, కొంత అవినీతికి సంబంధించి, వస్తువులకు సంబంధించి అధికారులు బెదిరించారని, ఇవన్నీ ఏమన్నా ప్రభావం చూపుతాయి అంటారా? అధికార పార్టీలో ఉండే అవలక్షణాలలో అతను వామపక్ష భావజాలంతో బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వ్యక్తి, అధికార పక్షాలకు వచ్చే సర్కార్లో కొన్ని ఆరోపణలు అనేది సాంప్రదాయ రాజకీయ ఆరోపణలు అనేది ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఎంత ఎదుర్కొన్నాయి, చిరుమర్తి లింగయ్య వేముల వీరేశం మధ్యనే ఉంటుంది. చిరుమర్తి లింగయ్య అనే విషయానికి వచ్చే సర్కార్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఖచ్చితంగా లింగయ్య గారు గెలుపుకోవాలి, టికెట్ కూడా టికెట్ కోసం కూడా చాలా పట్టుబట్టారు. కాబట్టి వేముల వీరేశం గారికి, చిరుమర్తి లింగయ్య గారికి ఈ నియోజకవర్గంలో బలమైన గట్టి పోటీ ఉంటుంది. ఇక్కడ వామపక్ష ఓట్ బ్యాంకు ఉంది, దీనితో పాటుగా బిఎల్ఎఫ్ అభ్యర్థి కూడా పోటీ చేయడం జరిగింది. వారికి కూడా కొంత గట్టి ఓటు వచ్చేది, గట్టి ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం. ఏమైనా ఇక్కడ ఇటు మనకు తెలుసు నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వామపక్ష పార్టీలకి, సిపిఎంకి, సిపిఐకి కొంత బేస్ ఉండింది. బిఎల్ఎఫ్గా ఒక కూటమికి వాళ్ళ సిపిఎం చేస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి బాగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చేటువంటి నియోజకవర్గాల్లో నకరికల్ ఖచ్చితంగా ఒకటి. కాబట్టి ఇక్కడ త్రిముఖపురం అనుకోవచ్చు, మేబీ భాజపా ఫోర్త్ ప్లేస్కి వెళ్ళొచ్చు. చిరుమర్తి లింగయ్య గారు, వేముల వీరేశం గారు, అలాగే బిఎల్ఎఫ్ ముట్టి మధ్య పోటీ ఉండేటువంటి పరిస్థితుంది. ఇక మరొక రిజర్వ్ నియోజకవర్గం జిల్లాలో తుంగతుర్తి ఎస్పీ రిజర్వ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి గాదిరి కిషోర్ ఎంఆర్పీఎస్ నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రజాకూటమి తరపున కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బరిలో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య, ఇండిపెండెంట్ గా డాక్టర్ రవిలు పోటీలో ఉన్నారు. ఎస్సీ రిజర్వ్ స్థానం కావడం వల్ల ఇక్కడ అధికార పక్ష అభ్యర్థి కిషోర్ ని ఎంఆర్పీఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. కిషోర్ స్థానికుడు కాకపోవడం ఒక కారణం కాగా, రెండోది అభివృద్ధి పనులేం చేశామని ప్రశ్నించిన గ్రామస్తులను కొట్టించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే తుంగతుర్తి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న ధీమాతో కిషోర్ ఉన్నారు. కూటమి అభ్యర్థి అద్దంకి దయాకర్ మరో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి రెబల్గా డాక్టర్ రవి బరిలో ఉండటం కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ రవి కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించి చివరికి లభించకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. మనకి నల్గొండ జిల్లా నుంచి ఇక్కడ టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేగా గాదిరి కిషోర్ కుమార్ ఉన్నారు. అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నారు. కడియం రామచంద్రయ్య గారు భాజపా నుంచి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ రెబల్గా డాక్టర్ రవి, ఆయన కూడా కాంగ్రెస్లో పనిచేసిన ఆయన, ఆయన కూడా ఆఖరి నిమిషంలో వారు తప్పుకోమని బతిలాడారు, కానీ తప్పుకోలేదు. ఆయన రెబల్గా కంటిన్యూ అవుతున్నారు, ఇండిపెండెంట్గా ఉన్నాడు. బహుశా ఆయన మీద పార్టీ వేటు కూడా వేసింది, కానీ మరి ఎలా ఉండొచ్చు అంటారు తుంగతుర్తి? తుంగతుర్తి రాజకీయాలకు వచ్చేసరికల్లా
ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో మంచి విద్యావేత్తలు, అద్దంకి దయాకర్ గారు, డాక్టరేట్ పిహెచ్డి చేసిన యాదర్ కిషోర్ కూడా చాలా పిహెచ్డి చేసిన మంచి విద్యావేత్తలు, తర్వాత కడియ రామచంద్ర గారు బీజేపీ, వీళ్ళంతా కూడా సమాజం పట్ల, ఆ నియోజకవర్గం పట్ల, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉస్మానియా జేఏసీలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి. మరి ఎలా ఉండొచ్చు అంటారు? లాస్ట్ టైమే కాంగ్రెస్ కు అవకాశాలు ఉండే తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చేసరికల్లా సిపిఐ ఓట్ బ్యాంక్ అనేది తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కు పిచ్ అవుద్ది. అక్కడ తెలుగుదేశానికి మంచి ఓటు ఉంటుంది. ఏదేమైనా ప్రధానంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య తుంగతుర్తిలో పోటీ ఉండే పరిస్థితుంది. ఇక జిల్లాలో ఆఖరి నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గంలో మనం ఒకసారి చూస్తే గొంగడి సునీత గారు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. భిక్షమయ్య గౌడ్ గారు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ని నమ్మిన బంటిగా ఉన్నారు. ఆయన అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఇక మోత్కుపల్లి నరసింహులు గారు బిఎల్ఎఫ్ అభ్యర్థిగా, ఆయన చాలా గతంలో మొన్నమాటిదాకా టీడీపీలో చాలా క్రియాశీలమైన నాయకుడు, బయటకు వచ్చి ఆయన ఇప్పుడు వామపక్ష పార్టీల మద్దతుతో బిఎల్ఎఫ్ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు. నాలుగో అభ్యర్థిగా దొంతిరి శ్రీధర్ రెడ్డి గారు భాజపా నుంచి ఉన్నారు. ఇది కూడా ఒక కీలక నియోజకవర్గం, చాలా కీలకమైన నియోజకవర్గం. బహుశా టీడీపీ గట్టిగా ముందు పనిచేస్తే నరసింహ గారు ఓడించడం కోసం గట్టిగా పనిచేస్తుండొచ్చు. అక్కడ ఎలా ఉంటుందంటారు? నరసింహ గారిని ఎంతవరకు ఓడిస్తారనేది చెప్పలేము. మోత్కుపల్లి నరసింహ గారిని ఎంతవరకు ఓడిస్తారనేది చెప్పలేము. కానీ గొంగడి సునీత బూడిద భిక్షమయ్య గారి మధ్య పోటీని రసవత్తరంగా మార్చారు. గొంగడి సునీత గారు, భిక్షమయ్య గౌడ్ గారు, అలాగే మోత్కుపల్లి నరసింహ మధ్య కీలకంగా పోటీ, ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఉండే నియోజకవర్గాల్లో మనకి. ఎందుకంటే మోత్కుపల్లి నరసింహులు గారిని ఓడించడం కోసం ఎంత ప్రయత్నాలు జరుగుతాయో, గెలిపించడం కోసం కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉండే పరిస్థితుంది. డబ్బు ప్రభావం ఎలా ఉందంటారు మొత్తంగా జిల్లాలో? ఇక మనకి 4 రోజులకు వచ్చేసింది ఎన్నికలు. ఒక 5-6 నియోజకవర్గాలల్లో తీవ్రంగా ఇదైతే ఆరోపణ అయితే చాలా తీవ్రంగా ఉంది. దగ్గర దగ్గరలో 3-4 వేలు ఒక ఓటుకి ఇస్తే, ఓటుకు 3-4 వేలు ఖర్చు పెట్టే పరిస్థితులు అభ్యర్థులు ఉన్నారు అనేది వదంతులు అయితే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రజా సంబంధాలతో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎవరు కూడా ఆపలేని పరిస్థితి ఉంది. ఇటీవల మొత్తంగా బహుశా రాష్ట్రంలోనే అత్యధిక డబ్బు ప్రభావం ఉన్నటువంటి జిల్లా నల్గొండ జిల్లా కావచ్చు. ఇది నల్గొండలో 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. రేపు మరో జిల్లా రిపోర్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి నమస్కారం, సెలవు. For more updates, please subscribe 99 TV Telugu.